ప్రభురాత్రి భోజనంలో మిమ్మల్ని అందరిని కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. ఈ ప్రభురాత్రి భోజనం కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం ప్రియులారు. ఆరాధనలో ఏమైనదంటే ఒక భాగమై ఉన్నది. ఈనాడు మనం గమనించగలిగితే ప్రార్థన ఏ విధంగా ఉందో ప్రభురాత్రి భోజనం ఆ విధంగానే ఉంది, అంత విలువైంది. పాటలు ఏ విధంగా ఉందో ప్రభురాత్రి భోజనం విలువైంది. వాక్య భాగం ఎంత విలువైందో ప్రభురాత్రి భోజనం అంత విలువైంది. కానుకలు ఎంత విలువైందో ప్రభురాత్రి భోజనం విలువైంది. ప్రభురాత్రి భోజనం ఎంత విలువైంది అంటే చాలా గొప్పది. ఆరాధనలో ఒక భాగంగా ఎందుకు ఇచ్చాడు దేవుడిది అంటే ఈనాడు సమాజానికి ఏం కాలేదు, అర్థం కాల. సమాజానికి ఎందుకు అర్థం కాలేదంటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క త్యాగం అర్థం కాల పిల్లలు. ఇప్పుడు మనం చూసినటువంటి విషయాలు మనం బాగా గమనించగలిగితే ఇజ్రాయెల్ ప్రజల పట్ల దేవుడు చూపించినటువంటి దయ ఏ విధంగా ఉందో తెలుసా? టోటల్గా 25 లక్షల నుంచి 30 లక్షల మంది జనాలని దేవునికి మొరపెట్టినప్పుడు వాళ్ళు దేవుడు ఏం చేశాడు, వాళ్ళని విడిపించాడు పిల్లలు. ఆ విడిపించినటువంటి ఆ యొక్క ఇజ్రాయెల్ ప్రజలు ఉన్నారు కదా, వాళ్ళనే చెప్పింది ఏమని చెప్పింది, దేవుని బిడ్డలు, నేను ఎన్నుకున్నటువంటి నా ప్రజలు, నా సొత్తు అని ఎవరని చెప్పింది, ఇజ్రాయెల్ ప్రజలు. ఎవరికి ఇచ్చాడు పాలు తెలియని ప్రపంచ దేశం అందరిని, అక్కడ ఉన్నటువంటి హిత్తీయులను కానీ ఎబిసీయులను కానీ అక్కడ ఉన్నటువంటి కానానీయులను కానీ ఎబిసీయులను కానీ వాళ్ళందరినీ వెళ్ళగొట్టే దేశాన్ని వాళ్ళకి ఇచ్చాడు దేవుడు. ఎందుకు ఇచ్చాడు, వాగ్దానం చేశాడు కాబట్టి. ఈనాడు కూడా రక్షింపబడినటువంటి ఒక సమూహం ఉంది. ఆ సమూహాన్ని ఏం చెప్పిందంటే క్రీస్తు ప్రభువారి సంఘం. ఆ సంఘానికి ఒక ఆజ్ఞ ఇచ్చాడు దేవుడు. ఏంటి ఆ ఆజ్ఞ? సంఘానికి ఇచ్చినటువంటి ఆజ్ఞ ఏంటంటే రొట్టె కానివ్వండి, ద్రాక్షరసం కానివ్వండి. ఒక్కసారి బాప్తిస్మం పొంది క్రీస్తు ప్రభువారిలో చేరి క్రీస్తు ప్రభువారిని శరీరం అనబడినటువంటి సంఘంలో చేరిన తర్వాత ఆయన నేర్పించే విషయం ఏంటంటే మరణం దాకా దాన్ని ఏం చేయకూడదు, ఎప్పుడు కూడా మనము విడిచిపెట్టకూడదు పిల్లలు. మరణం దాకా విడిచిపెట్టకుండా ఏం చేయాలంటే దాన్ని మనం కొనసాగించాలి. ఎందుకు కొనసాగించాలంటే ఈ ఇజ్రాయెల్ ప్రజల్ని ఏ విధంగా అయితే విడిపించాడో మనల్ని కూడా ఏం చేశాడు, అలాగే విడిపించాడు. ఒకసారి మనం చూద్దాం, ఏపీఎస్సీ పత్రికలో మనం చూడగలిగితే ఏపీఎస్సీ పత్రిక 2:1-3 మనం చూడగలిగితే మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు సచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మను క్రీస్తుతో కూడా బ్రతికించను. ఏం చెప్తున్నాడు ఇక్కడ, మీ అపరాధముల చేతను మీ పాపముల చేతను మీరు సచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మను క్రీస్తుతో కూడా బ్రతికించను. ఇక్కడ మనం బాగా గమనించగలిగితే ఇదిగో వీళ్ళు ఏం చేశారు, వీళ్ళు ఈ ఐగుప్తు ప్రజలు, ఐగుప్తులో ఉన్నటువంటి ఇజ్రాయెల్ ఏం చేశారు, బానిస బ్రతుకులు బ్రతుకుతున్నారు, బానిసలుగా ఉన్నారు పిల్లలు. ఈ బానిసలుగా ఉన్నటువంటి వీరిని అందరిని ఏం చేశాడంటే దేవుడు మొరపెట్టినప్పుడు ఒకే మొరతో వాళ్ళందరిని కూడా విడిపించాడు. ఆ విడిపించినటువంటి సమూహమే దేవుని బిడ్డలు, ఇజ్రాయెల్ ప్రజలు అన్నాడు చెప్పబడింది. మరి ఈనాడు అపరాధముల చేతను పాపముల చేతను మనం అందరం కూడా చనిపోయి ఉండగా క్రీస్తు ప్రభువారి చేత ఆయన మనల్ని ఏం చేశాడు, బ్రతికించాడు పిల్లలు. ఆ బ్రతికించినటువంటి సమూహం చేయవలసిందే ఈ ప్రభురాత్రి భోజనం. ఎవరంటే వాళ్ళు కాదు. ఈనాడు ఆ ప్రభురాత్రి భోజనంలో మనం చేసే మనము అది ఏమై ఉన్నది అంటే రిక్వెస్ట్ అయి ఉన్నదా, ఆజ్ఞ అయి ఉన్నదా, ఆజ్ఞ అయి ఉన్నది. ఈ ఆజ్ఞను మనము ఏం చేయకూడదు, నిరాకరించకూడదు పిల్లలు. ఏం చేయకూడదు, నిరాకరించకూడదు. ఎందుకు నిరాకరించకూడదు అంటే మొదటి శతాబ్దంలోనే యేసు క్రీస్తు వారు జీవించినటువంటి దినాల్లో ఆయన ఏం చేశాడు, దీన్ని ఆజ్ఞగా చూపించి వెళ్ళిపోయాడు. ఏం చేశాడు, ఇది ఆజ్ఞగా చూపించి ఆయన మాదిరిగా ఉంచి వెళ్ళిపోయాడు పిల్లరా. ఒకసారి మనం చూద్దాం, కొరింథ రాసినటువంటి మొదటి పత్రిక 11:23 మనం చూడగలిగితే నేను మీకు అప్పగించిన దానిని ప్రభు అన్న పొందితిని ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి ఇది మీ కొరకైన నా శరీరము నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీన్ని చేయడని చెప్పాను. ఏం చెప్పాడు ఇక్కడ చెప్పినటువంటి మాట మనము బాగా గమనించగలిగితే యేసు క్రీస్తు ప్రభువు వారికి కొన్ని క్షణాలలో అప్పగించబడబోతున్నాడు. అప్పగించబడిపోయేటప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటంటే ఒక రొట్టెని తీసుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఇది మీ కొరకైనటువంటి నా శరీరము నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీన్ని ఏం చేయండి, చేయండి. జ్ఞాపకం ఏ విధంగా జ్ఞాపకం చేసుకోవాలి, ఇక్కడ చెప్పాడు అపరాధముల చేతను పాపముల చేతను మీరు సచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించను. ఏ విధంగా బ్రతికించాడు, ఏ విధంగా ఆయన రొట్టె తీసుకున్నాడు, ఏ విధంగా ఆయన అప్పగించబడ్డాడంటే ఆయన శరీరం అని ఆయన శరీరాన్ని సజీవయాగంగా సమర్పించాడు పిల్లలు. ఎలా చేశాడు, ఆయన శరీరాన్ని సజీవయాగంగా ఉన్న పాటలోనే ఈ ప్రపంచాన్ని రక్షించడానికి ఆయన శరీరం తీసుకెళ్ళి నిలబెట్టించాడు, నిలబడ్డాడు. ఏమని,
ఇదిగో ప్రపంచంలో చేసినటువంటి పాపాల మొత్తం కూడా నేను మోసుకుంటున్నాను. ఏం చేస్తున్నాను? ప్రపంచంలో చేసినటువంటి సర్వ మానవాళి పాపాల మొత్తం కూడా నేను మోసుకుంటున్నాను. నా మీద నన్ను ఏం చేయండి, సిలువ మన మీదకి అప్పగించండి అని ఆయన రొట్టె తీసుకుని ఆయన చేసినటువంటి పని ఏంటంటే, ఇదిగో మీ అందరి పాపాల నిమిత్తం మీ అందరి కోసం నా శరీరం అనేది సమర్పించుకోబోతున్నాను. నా శరీరము పాపులు ఏం చేయబోతున్నారు, నల్లగొట్టబోతున్నారు, పాపుల చేతికి నేను అప్పగించబడబోతున్నాను. మీరు మరణం దాకా నమ్మకంగా దీన్ని చేయండి. ఎలా ఉంది చెప్పగలరా ఎవరని? ఈ ప్రపంచంలో ఆ విధంగా త్యాగం చేసినటువంటి చాలా మంది ఉన్నారు దేవుళ్ళు అనబడినటువంటి. చేయగలరా? ఎవరు చేయలేరు పిల్లలు. ఇలాంటి త్యాగం చేయాలంటే పరిశుద్ధుడై ఉండాలి. అందరు త్యాగం చేసేది కాదు. ఉదాహరణకి ఒక మనిషి వెళ్ళి నేను త్యాగం చేస్తానని అనుకోండి, పాపి కుదరదు. కానీ ఆ పాపాన్ని తీసేయాలంటే ఇదిగో పరిశుద్ధుడు కావాలి. అందుకే పరిశుద్ధుడిగా వచ్చినటువంటి ఈయన ఆయన చెప్పే మాట ఏంటంటే, అపరాధముల చేతను పాపముల చేతను మీరు చనిపోయి ఉన్నారు. అయితే ఏం చేశాడు ఆయన? మిమ్మను, ఆయన అంటే దేవుడు మిమ్మను క్రీస్తుతో కూడా మనందరిని బ్రతికించాడు పిల్లరా. ఆ బ్రతికించే ఆ సమూహాన్ని, ఆ యొక్క బ్రతికించినటువంటి ఆ సమూహాన్ని చెప్పింది ఏమని? క్రైస్తవులు. ఆ క్రైస్తవులకి ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, ఒక రాత్రి రొట్టెను తీసుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఇది మీ కొరకైనటువంటి నా శరీరం. ఎవరి కొరకు? ఆ అపరాధములు పాపముల చేత రక్షింపబడిన ఆ సమూహము క్రైస్తవులు, క్రీస్తు బిడలు, క్రీస్తు రక్తంతో కొనబడినటువంటి ఆ బిడలకి ఇవ్వబడింది పిల్లారా ఈ రొట్టె అనేది. పిల్లరా ఆ రొట్టె మనం తీసుకునేటప్పుడు ఒక్కసారి మనం ఏం చేయాలి, మనల్ని మనము పరిశీలన చేసుకోవాలి. ఏమని పరిశీలన చేసుకోవాలి? అయ్యో ఇలాంటి శరీరము నా కోసం 2000 సంవత్సరాల క్రితం ఏం చేశాడు యేసుక్రీస్తు ప్రభువారు? అవును, పాపుల చేతికి అప్పగించబడ్డాడు. ఆయన శరీరాన్ని నలగొట్టారు, శరీరాన్ని ఏం చేశారు, నలగొట్టారు అని మనం జ్ఞాపకం చేసుకోవాలి పిల్లలు. జ్ఞాపకం చేసుకొని సైలెంట్గా తిని సైలెంట్గా ఉండడం కాదు ఈ రొట్టె. మరేంటి, ఆయన మరణ పునరుద్ధానాల గురించి మనము చెప్పగలగాలి. కనీసం ఒక్క ఆత్మనే మనం రక్షించగలగాలి పిల్లలు. బాప్టిజం పొందిన తర్వాత గుర్తుపెట్టుకోండి, ఆయన ఒక పని పెట్టాడు ఈ రొట్టె రక్షణ తీసుకోవడానికి కూడా ఊరక చెప్పాలి ఆయన. మరేం చేశాడు, మరలా ఒక పని పెట్టాడు, మీరు నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకే దీన్ని చేయండి. ఈ జ్ఞాపకం అనేది ఏ విధంగా ఉండాలి? అందరికి వెళ్ళి మనం చెప్పగలగాలి. అందరికంటే కనీసం మన చుట్టుపక్కల ఉన్న వారికి కూడా మనం ఏం చేయాలి, చెప్పాలి. ఏమని చెప్పాలి? చెప్పామా ఇంతకుముందు ఒక్కరినన్నా మనం ఏమన్నా తీసుకురాగలిగామా దేవుని వైపు? ఒక ఆత్మకన్నా వాక్యం చెప్పాము ఎప్పుడన్నా, సరే నా ద్వారా ఒక్క ఆత్మ రక్షింపబడింది అని మనం గట్టిగా చెప్పుకోగలుగుతున్నామా? ఒక ఆత్మ రక్షింపబడితే పరలోకంలో దేవుడు ఏం చేస్తాడు, ఆనందపడిపోతాడు పిల్ల. ఎవరు చేయాల్సింది ఆ పని అంటే ఈ రొట్టె రొట్టె ద్రాక్షరసం తీసుకున్నటువంటి వారు. అది రెండోదిగా మనం చూడగలిగితే, ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలనైన కొరత నిబంధన, మీరు దీనిలోని త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకే దీన్ని చేయడని చెప్పాను. ఏంటి, ఆ యొక్క పాత్రను అందించాడు. అందించిన తర్వాత మరలా ఏం చేసుకున్నాడు, ఏం చేశాడు ఆయన? ఒక ద్రాక్షరసం పాత్ర తీసుకుని, ఇదిగో ఈ పాత్ర మీ కొరకైనటువంటి చిందించబోతున్నటువంటి నా రక్తము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకే చేయండి. ఏ విధంగా జ్ఞాపకం చేసుకోవాలి? మరలా ఏ విధంగా జ్ఞాపకం చేసుకోవాలి? అపరాధముల చేతను పాపముల చేతను మీరు అందరు చనిపోయినటువంటి వారుగా ఉన్నారు. అయితే ఏం చేశాడు ఆయన? మిమ్మల్ని అంటే దేవుడు మీ అందరిని కూడా నా ద్వారా మిమ్మల్ని అందరిని రక్షించాడు. ఈ విధంగా మీరేం చేయండి, జ్ఞాపకం చేసుకోండి అని ఈ విధంగా మనకు చెప్తూ ఉన్నాడు పిల్లలు. ఆనాడు వాళ్ళకి చెప్పారు, ఈనాడు క్రైస్తవులుగా ఉన్నటువంటి మనమందరూ కూడా చెబుతూ ఉన్నాడు అన్నమాట. అయితే ఆయన యొక్క త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మన ఆత్మీయ జీవితాలను ముందుకు తీసుకెళ్లాలని, అందులో చేయాలని మిమ్మల్ని అందరిని కూడా హెచ్చరిస్తున్నాను. నేను హెచ్చరించుకుంటున్నాను. ఓపిక అయినటువంటి మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేసుకుంటూ